అంతా న్యూ ఇయర్ వేడుకలు మునిగి తేలుతూ ఉంటే గుంటూరులో మాత్రం పగలు ప్రతీకారాలతో చెలరేగాయి. ఏకంగా వైసీపీ ఆఫీస్పై రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారింది. 30 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కొత్త సంవత్సరంలో ఇటువంటి దాడులు సమంజసమేనా, ఓటమి భయంతో టీడీపీ చేసిందా, లేక టీడీపీ ముసుగులో మరెవరైనా చేశారా అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. న్యూ ఇయర్ వేళ గుంటూరులో అనుకోని ఘటన జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి విడదల రజని ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. విద్యానగర్లో ఉన్న సొంత భవనంలోనే ఆఫీస్ సిద్ధం చేసుకున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో జనసేన, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీలు తీశాయి. అటు ప్రారంభోత్సవం ఏర్పాట్లు జరుగుతుండగానే కొన్ని బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. అటు తమ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాల్సిందేనని పట్టుబట్టారు టీడీపీ శ్రేణులు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త దాడికి దారితీసింది. ప్రశాంతంగా పాలాభిషేకం చేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ శ్రేణులకు పోలీసులు సూచించారు. పాలాభిషేకం జరుగుతుండగానే కొంతమంది మంత్రి ఆఫీస్పై రాళ్లదాడి చేశారు, ఏర్పాట్లను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఇది ప్రీప్లాన్డ్ దాడేనని ఆరోపించారు మంత్రి రజని. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తుంటే టీడీపీ అధికారంలోకి వస్తే సామాన్యులపై ఎంత దౌర్జన్యానికి దిగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. టీడీపీ వాళ్ళు ఒక రౌడీ మూకల్లాగా, గూండాల్లాగా, ఏ విధంగా కూడా ఇక్కడ మనము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ప్రారంభించుకుంటున్నామని తెలిసి ఇక్కడ ఏ విధమైనటువంటి రౌడీయిజము, ఏ విధంగా మరి రాళ్లతో దాడి చేసి ఆఫీస్ మీద అద్దాలు పగలగొట్టి ఆఫీస్ ప్రెమిసెస్ అంతా కూడా ఏ విధంగా అల్లకల్లోలం చేస్తా ఉన్నారో, చేశారో మీ అంతా కూడా చూశారు. వాళ్ళ యొక్క రౌడీయిజంలో నిన్న వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలే మనకు అర్థమవుతా ఉన్నాయి. అయితే ఈ దాడి ఘటనలో ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ప్రీప్లాన్డ్ గా చేశారా అనే కోణాల్లో తేల్చే పనిలో పడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిని ఖండించారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ జనసేన పార్టీలు ఏపీలో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె అక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపు అంటున్నా, దమ్ముంటే గెలవండి అంటున్నా. ఏదేమైనా ప్రశాంత వాతావరణం ఉన్న గుంటూరులో రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేసుకోవడం గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు కొత్త సంస్కృతి తయారైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.